ఓకే అండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరలా మనకు ఒక తరుణమునిచ్చాడు. మరి గత వారం మీ మధ్యకి రాలేదు, కానీ అది దేవుని సంకల్పం చెప్పున మరి దేవుడు మనకి ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎవరికి ఏది అవసరమో దేవుడికి తెలిసిన దేవుడు కాబట్టి మరి గత వారం రాలేదు అనుకోవడం కంటే దేవుడు నాకు ఆ సమయాన్ని అలా ఇచ్చాడు అనుకోవడం మంచిది. ఎందుకంటే గత ఈ రోజు నా హస్బెండ్ అన్నగారైన మరి పెద్దన్నగారు మరి ప్రభునందు నిద్రించారు. ఆ తరుణంలో మరి నేను ఒకవేళ వాక్యం చెప్పవలసి వచ్చింటే అప్పటికప్పుడు మీకు చెప్పుంటే మీరు చాలా సఫర్ అయి ఉండేవారు, కానీ అది మరి దేవుడి సంకల్పాన్ని బట్టి ఆయన మరి చక్కగా నిర్వర్తించారు. మీకు కూడా ఆటంకం లేకుండా, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు చేశారు. అందును బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు, అద్భుత కార్యములు చేస్తాడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి ఏమవుతాయంటే అగోచరం. అంటే ఏమి తెలియదు అది. ఆయన ఎప్పుడు ఏది ఏం చేయాలనుకున్నా అవి మనకి అర్థం కాదు, కానీ గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తారు. నమ్మితే ఆయన మహిమను మనం చూస్తాం. ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, గొప్ప దేవుడని నమ్మితే గనక తప్పకుండా ఆయన గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. నమ్మాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసికి నమ్మకం అనేది పునాది వంటిది. నమ్మకం పునాది వంటిది. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో విశ్వాసికి క్రైస్తత్వానికి నమ్మకము అంత ముఖ్యం. నమ్మకం లేని చోట పెట్టుబడి పెట్టకూడదు అంటారు. కాబట్టి మన దేవుడు మనకి పెట్టుబడి పెట్టాడు. ఏం పెట్టుబడి పెట్టాడు? ఆయన రక్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. అప్పుడు మనం ఎంత నమ్మకంగా ఉండాలి? చాలా నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఒకవేళ నమ్మకాన్ని కనుక మనం కనుక కోల్పోతే, నమ్మకాన్ని కనుక మనం విడిచిపెడితే దేవుని నామాన్ని అవమానపరిచిన వారం అవుతాం. మరి అలాగే దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసి భయంకరమైన దినాలలో నెమ్మది లేని పరిస్థితుల్లో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ప్రేమలు కానీ, అభిమానాలు కానీ, కుటుంబ వ్యవస్థలో ఉన్న సఖ్యతలు కానీ లేవు. ఎందుకంటే మనకు ఆయన చెప్పిన మాట ఏంటంటే లోకాసు వార్తలో, భూమి మీద నేను సమాధానమును వెతకవచ్చునని మీరు అనుకుంటున్నారేమో, కాదు కాదు, అగ్నివేయ వచ్చుదనని చెప్పి తల్లికి బిడ్డకును, తండ్రికి కుమారుడికిని, అత్తకు కోడలకును, అక్కకి చెల్లికిని, అన్నకి తమ్ముడికును విభేదాలు కల్పించ వచ్చి తిని అని చెప్తాడు. అంటే ఏది పెట్టినా ఆయనే పెడతాడు, ఏది చేయాలన్నా ఆయనే పెడతారు, మళ్ళీ ఆయనే చక్కపరుస్తారు, ఆయనే సమాధాన పరుస్తారు. అన్నిటికీ కర్త, కర్మ అన్ని కూడా ఆయనే. మనం అనుకుంటాం మనం వాళ్ళ మీద సాధించేసాం, వాళ్ళని మనం బాగా టార్చర్ పెట్టాం, లేకపోతే వాళ్ళని బాగా ఇచ్చేసాం, కాదు కాదు, అది దేవుని ఉద్దేశం. ఐగుప్తుల్ని విడిపించుటకు పరో హృదయాన్ని కఠినపరిచింది ఆయనేనంట. ఐగుప్తు నుంచి మన వారిని, ఇజ్రాయేలీ ప్రజలను రప్పించుట కొరకు పరో హృదయమును కఠినపరిచింది ఆయన. అంత అద్భుతాలు చేస్తారనమాట. అంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేయగల సమర్థుడు. వీటన్నిటికీ కావాల్సింది విశ్వాసము, నమ్మకము. అవి మనం నమ్మితే మనం ఆయన మహిమను తప్పకుండా చూద్దాం. ఈరోజు మనము మరి ఇంతవరకు మనం స్త్రీలలో 4 పార్ట్లుగా యిర్మీయా గ్రంథం మీద మాట్లాడాం. అయితే ఈ దినం నుండి మరి ఒక్కొక్క స్త్రీ గురించి మీకు తెలియనివి చెప్పడానికి నేను సాహసం చేయలేను. ఎందుకంటే 2022 సంవత్సరాలుగా ఈ జీవ గ్రంథంలో మాటే తప్ప ఏ సేవకులు చెప్పినా, ఏ సువార్థికులు, ఏ ఇవంజలిస్టు ఎవరు చెప్పినా ఈ గ్రంథంలో మాట చెప్పాలి తప్ప మరి వేరేది చెప్పడానికి సఖ్యం కాదు. అయితే మరి దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే, శరీరానికి దినదినము 3 పూట్ల ఆహారాన్ని ఎలా తీసుకుంటామో ఆత్మకు ఆహారము ఈ జీవ గ్రంథం. కాబట్టి మీరు ఎన్నిసార్లు తిన్నాను అని ఎప్పుడు ఆలోచించం కదా. ఎన్నిసార్లు తిన్నాను ఈ కూర, ఎన్నిసార్లు చేశాను ఈ భోజనం, ఎన్నిసార్లు ఈ టిఫిన్ తిన్నాను అని ఎప్పుడు ఆలోచించం. 6వ నెల అన్నం ముట్టించింది మొదలుకొని ఇప్పటి వరకు మనం తింటూనే ఉంటాం. ఏ రోజు దాని మీద మనకు వెక్కసం రాలేదు. పొరపాటుని కూడా ఏది ఎక్కువ తినగలదు. ఒకవేళ ఆహారం తీసుకోవడానికి మన లోపల ఉన్న అవయవాలు పనిచేయనప్పుడు ఆహారం తీసుకోకపోతే ఎంత బాధగా చెప్తారు తెలుసా, ఎలా ఉన్నావు అండి, ఏమి తినాలనిపించట్లేదు. అప్పటికే 70 సంవత్సరాలు దాటిపోతుంది కదా. 1 ఇయర్ లోపు అన్నం తింటాం మొదలు పెట్టిన తర్వాత 70 సంవత్సరాలు వచ్చి మనకి ఏమనిపిస్తుంది, ఇంకా ఏం చేయ, ఎలా ఉంది నీ ఆరోగ్యం వెలగ, ఒకవేళ ఎవరైనా పెద్దమ్మ మీ ఆరోగ్యం వెలగదు, లేదా బాబాయ్ మీ ఆరోగ్యం వెలగదంటే ఏమున్నది, ఆహారం తినడం నాకు కుదర అవ్వట్లేదు, ఆహారం తీసుకోలేకపోతున్నాను అంటారు. అంటే దాని మీద ఇంకా మక్కువ తగ్గలేదు, దాని మీద ఇంకా మక్కువ తగ్గలేదు. మరి జీవగ్రంథం మీద మక్కువ తగ్గకూడదు కదా. అందుకే ప్రతి క్రైస్తవుడు అంట, ఎన్నిసార్లు విన్నా, ఇప్పుడు 1 గంట ముందు ఒకసారి విన్నా, మళ్ళా విన్నా కూడా దాన్ని మనం కొత్తగానే ఆలోచించుకోవాలి తప్ప వినేసానులే అన్న స్వభావం మనకి రాకూడదు. కాబట్టి దినము బైబిల్ గ్రంథంలో అన్యురాలు గురించి, ఒక అన్యురాలు గురించి అద్భుతంగా
రాజుల గ్రంథంలో చక్కని సుగుణాలు గల ఒక అన్యురాలని మెన్షన్ చేయబడింది. రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో ఒక అన్యురాలు గురించి చక్కని సుగుణాలు, ఆమెకున్న గుణాలు, ఆమె ఒక రాణి, ఆమె ఒక రాణి, ఆమె ఒక దేశానికి రాణి. ఆమె పేరు ఎక్కడ వ్రాయబడలేదు, ఆ దేశం పేరు తప్ప. అలాంటి రాణిని, అలాంటి గుణాలు, సుగుణాలు ఉన్న అన్యురాల్లో సుగుణాలు ఏంటి అనుకుంటాం మనం. అన్యులకు సుగుణాలు ఉంటాయా, అన్యులు సుగుణాలతో ఉంటారా అనుకుంటాం. కానీ ఒక అన్యురాలు కూడా మంచి సుగుణాలు ఉన్నాయి, మంచి ఉన్నాయి. ఎందుకంటే మంచిని చూడాలనే కన్నులు ఉన్నాయి, మంచిని చూడడానికి వెళ్ళాలనే ఆ తాపత్రయం ఉంది, మంచిని చూడడానికి ఆశ కలిగి వచ్చింది, మంచిని చూడడానికి మక్కువ చూపించింది అన్యురాలైనప్పటికీ. అందుకే ఆమె పాత నిబంధనలో వ్రాస్తాడు ఏంటంటే అన్యురాలు అయినను మీ మీద నేరస్థాపన చేస్తుందని రాస్తాడు. అన్యురాలు అలాగే అన్న ఉన్న స్త్రీని ఒక స్త్రీ చూద్దాం, రండి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 9 వరకు మనం చూసినట్లయితే అవంతా చదివిన తర్వాత నేను వాక్యంలో ఖచ్చితంగా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతోనూ గంధవర్గములను, విస్తారమైన బంగారములను, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోనును దర్శనం చేసి తనకు తోచినదంతయు బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్నలు వేసిన మాటలన్నీ భావము చెప్పెను. షాబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీటలను, అతని ఉపచారులకు కనిపెట్టుటకును, వారి వస్త్రములను, అతని గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరం మందు అతడు అర్పించి దహన బలులను చూసి విస్మయమందినదే. రాజుతో ఇట్ల నేను, నీ కార్యమును గూర్చియు, జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఇంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొని ఉన్నాను. నీ జ్ఞానము, నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నివసించు నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇజ్రాయేలందు శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయమును అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. ఇక్కడ చూసినట్లయితే ఈమెలో 4 రకాలైన భావాలు ఉన్నాయి. ఒక అన్యురాలైనప్పటికీ సొలొమోను జ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చింది, యెహోవా మందిరాన్ని గురించి వినివచ్చింది. మొదటేమో సొలొమోనుకి ఏంటి ఎంత జ్ఞానం అని చూడవచ్చిందంట. మనం ఆ 10 వచనాలు కింద వరకు చదువుకున్న అందులో 4 కనబడతాయి మనకి. మొట్టమొదటగా ఆమె ఎందుకు వచ్చింది తెలుసండి, యెహోవాను గురించి విన్నదంట. యెహోవాను గురించి మొదట విన్నదంట. రెండవదిగా ఏంటంటే యెహోవా మందిరమునకు వచ్చిన స్త్రీ అంటే విని ఉండిపోలేదు, అలాగా విని ఉన్నట్లుగా ఉండిపోలేదు. వచ్చింది, యెహోవాను స్తుతించింది, యెహోవాకు కానుకలు అర్పించింది. విని వదిలేసిన ఆమె కాదు. ఈమె గురించి మనం చూసినట్లయితే ఈమె పేరు అసలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈమె గురించి కానీ అసలు పేరు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. షాబాదేశపు రాణి అని మాత్రమే మన గ్రంథంలో వ్రాయబడింది. ఇక పాత నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో మాత్రం ఒకటి రాయబడింది. రండి చూద్దాం ఒకసారి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో రండి ఒక్కసారి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరుము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకును భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటదంట. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు అంటే నేను సొలొమోను జ్ఞానమునే వినొచ్చను గాని సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు ఇక్కడ అనేసి ఆమె మన మీద నేరస్థాపన చేస్తుందంటండి. ఒక అన్యురాలు మన దేశం కాదు, మన భాష కాదు, మన అంటే మనలో ఉండవలసిన ఆమె కాదు. ఆమె భాష వేరు, ఆమె వేషం వేరు, ఆమె ఉన్న పద్ధతి వేరు. ఆమె రాణి, సామాన్య స్త్రీ కూడా కాదు. ఆమె రాణి, విని వదిలేయచ్చు. లేకపోతే ఇంకొక విషయం, వినాలి అనుకుంది కాబట్టి పనివారు బోల్డ్ మంది ఉన్నారు, పంపించవచ్చు. పనివాళ్ళని పంపిస్తే వాళ్ళే ఏమంటారో. ఇప్పుడు రాజులనుగా రాణులనుగా ఎవరిని పంపిస్తారో, వాళ్ళ కింద నౌకర్లను, వాళ్ళ సేవకులను, వాళ్ళకు ఉపచారం చేసేవారిని వాళ్ళకి వాడుకుని వాళ్ళని పంపించి తెలుసుకుంటారు. డైరెక్ట్ గా ఎవరు రారు.
కానీ ఈమె అలా చేయలేదు. శాబాదేశ రాణి అసలు ఏమి ఆలోచించకుండా చాలా దూరం ప్రయాణం చేసి, ఆమె ఇక్కడ ఎంత దూరం ప్రయాణం చేసిందని వ్రాయబడి ఉంటే ఒక చోట వ్రాయబడి ఉంటుంది అనమాట. ఎంత దూరం ప్రయాణించింది, నించు మించి 2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిందని ఉంటుంది. ఆమె ఎంత దూరం అంటే 2000 కిలోమీటర్, అంటే ఉత్తరాన్నేమో రష్యా ఉంటుంది, పడమరేమో అమెరికా ఉంటుంది, దక్షిణాన్నేమో చైనా ఉంటుంది, ఆ క్రిందకు వచ్చేసప్పటికి తూర్పుని చైనా ఉంటుంది, ఆ క్రిందకు వచ్చేటప్పటికి దక్షిణాన అరేబియా ఉంటుంది. ఈ నాలుగు ఉన్నది. ఎప్పుడు ఆమె అక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు అరేబియన్ దేశం నుంచి ఇక్కడికి మొదలు వచ్చింది, ఎక్కడికి యెరూషలేముకి రావడం మొదలు పెట్టింది. ఎక్కడ ఉన్నది మందిరం ఎక్కడ కట్టబడింది? యెరూషలేములో కట్టబడింది. సొలొమోను దేవాలయం యెరూషలేములో కట్టారు. యెరూషలేములో కట్టిన మందిరాన్ని చూడడానికి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే 2000 కిలోమీటర్ల, ఇంచుమించి 2000 కిలోమీటర్ల నుంచి ఆమె వచ్చిందంట. వచ్చినప్పుడు ఎలా వచ్చింది? రిక్తహస్తాలతో రాలేదు, ఒట్టితో రాలేదు, గొప్ప పరివారంతో, గంధవర్ణములతో, రత్నములతో, బంగారంతో మొత్తం అన్ని మోసుకొని. ఇంకా చూడండి, 2000 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేయాలంటే ఎంత ఆహారాన్ని తెచ్చుకోవాలి? 2000 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేయాలంటే ఒంటెలు ఎన్ని ఎన్ని నీళ్లు ఒంటెలు తాగి ఉండాలి? అవి 10 ఒక్కొక్క వంటి 10 కడవల నీళ్లు తాగుతుందంట. ఇంత నీరును అట్లకి ఇచ్చి ఆ తర్వాత పరివారానికి ఆహారం పట్టుకుని ఈమె తినడానికి రాణి కదా, ఈమెకు మరి ప్రశస్తమైన భోజనం కావాలి. ఇవన్నీ పట్టుకుని కేవలము దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని మందిరాన్ని చూడడానికి. నా ప్రియ బిడ్డలారా, మందిరము చూడాలనే ఆశ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలంట. ఈ దినాలలో క్రైస్తవ బిడ్డలైన వారికి చాలా బద్ధకం ఎక్కువైపోయింది. మందిరానికి వెళ్ళాలంటే అసలు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఏముందులే, ప్రతి వారం వెళ్ళే మందిరమే కదా అనుకుంటున్నారు. ఈమె అయితే అలా అనుకోలేదు. యెరూషలేములో దేవాలయం కట్టబడింది, అద్భుతముగా కట్టబడిందంట. అతనికి జ్ఞానం ఇచ్చిన దేవుడు గొప్పవాడట, కట్టిన అతను గొప్పవాడట. ఆ కట్టిన అతని గొప్పతనాన్ని మెచ్చుకుని అతన్ని చూడడమే కాదట, ఆ మందిరాన్ని చూడాలని, ఆ మందిరమును చూసిన తర్వాత ఉత్తినే వెళ్ళకూడదని బహుమానములతో వచ్చిందంట. నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే, ఆమె శాబా దేశం, ఆమె పేరు కాదు కానీ ఆ దేశం పేరు. ఆ శాబా దేశము ఇది ప్రస్తుతము యుమెన్ అని పిలువబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా యుమెన్ అని పిలువబడుతుంది. అప్పుడు అలా దక్షిణ దేశము, లేకపోతే అరేబియన్ కంట్రీ అని యుమెన్ అని పిలువ. ఇవి ఎవరంటే నోహు కుమారులు ఉన్నారు కదా, నోహు కుమారులు ఉంటారు కదా. నోహు కుమారులైన హాము, షేము సంతతి వారు విభజించబడిన తర్వాత వారికి ఇవ్వబడిన భాగం. ఎందుకంటే ఇస్మాయిల్ కానీ నోహు కుమారులకు కానీ ఈ భాగాలన్నీ ఇవ్వబడింది, స్వాధ్యాయులుగా వాళ్ళకి పంచిపెట్టబడింది, అక్కడి నుంచి వచ్చింది. ఈమె పేరు కూడా మామూలు గ్రంథాల్లో ఉంటాయి, గ్రంథాల్లో రాశారట బల్కీస్ అని రాశారట. బల్కీ అంట ఆవిడ పేరు, బల్కీ అని పేరు రాయబడింది. అంటే నాకు అంతగా తెలియదు కానీ చదివింది మాత్రం చెప్పడం. అయితే బల్కీస్ అని ఉండొచ్చట. కొన్ని ప్రాచీన గ్రంథాల్లో మాత్రమే ఈమె గురించి రాశారు. పేరు ఏదైనా ఆమెకున్న గుణాలు మాత్రం అద్భుతం కదా. ఆమె పేరేమైనా మనకు అనవసరం, దేశం పేరు మనకు తెలుసు, ఆమె పేరు మనకు అవసరం లేదు. కానీ ఆమె కలిగి ఉన్న గుణాలు ఏమన్నాడు మత్తయి సువార్తికుడు, ఏం చెప్పాడు? నేరస్థాపన చేస్తుందంట. నేరస్థాపన చేయవలసి వస్తే, ఒకవేళ మన మీద నిజంగా విమర్శ చేయవలసిన సమయం వస్తే గనక, చాలా మంది స్త్రీలు ఉన్నారు మనలో, లేరా? మన మీద నేరస్థాపన చేయడానికి చాలా మంది స్త్రీలు లేరా? ఆలోచించండి, ఆది తల్లి అయినా అవ్వలేదా మన మీద నేరస్థాపన చేయడానికి? ఆమె దేవుడు తెలిసిందే కదా. ఆమె దేవుడు ఎన్నో ఏదేని తోటలో ఉంచి ఆమెను పోషించిన విధానం, ఆమె తర్వాత సర్పం ద్వారా మోసపోయిన తర్వాత ఆమెకు మళ్ళా భూమిని సేద్యం చేసుకో, బ్రతుకు, గర్భం ధరించి పిల్లలు కంటావని చెప్పడం, మరి ఆమె అన్ని చేయొచ్చు కదా, అన్ని రాలు కాదు కదా, దేవుని తెలిసింది కదా, తన చేయాలి. అవ్వా మన మీద నేరస్థాపన చేయలేదు. తర్వాత ఇంకా ఏంటంటే, జనములకు జననిగా పేరు గాంచిన అబ్రహాము భార్య అయిన శారాను నేరస్థాపన చేయాలి మన మీద కదా. అనేక జనములకు తల్లి అయింది ఆమె, ఆమె నేరస్థాపన చెయ్యాలి శారా. లేదా ఒక్క నాయకుడిని, గొప్ప నాయకుడిని ఇజ్రాయేలీలకు అందించిన మోషే తల్లి జకోపేత ఉంది, ఆమె నేరస్థాపన చెయ్యాలి. కానీ ఆమె చేయలేదంట. ఇక గొప్ప ఇంకా ఏంటంటే, ఒక గొప్ప ప్రవక్తను, ఒక ఇజ్రాయేలీలకు అందించిన సమూయేలు తల్లి హన్నా ఉంది కదండి. దేవుడు ప్రత్యక్షత లేనప్పుడు, దేవుడు లేక జనులు కట్టు తప్పి తిరుగుతున్నప్పుడు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నప్పుడు, క్రమశిక్షణ లేనప్పుడు హన్నా ఒక ఒప్పందం చేసుకుంది, నాకు గనుక నువ్వు గర్భము తెరచి ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే ప్రజలు చాలా బహు భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కాబట్టి నేను నా కుమారుణ్ణి నీ సన్నిధికి అప్పగిస్తాను, ఒక మంచి ప్రవక్తగా, ఒక మంచి నాయకుడుగా, ఒక మంచి దైవ జనుడుగా, ఒక యాజకుడుగా తయారయ్యి నీకు పనిచేస్తాడని ఆమె మాటిచ్చింది. కుమారుడు గొడ్రాలితనం పోగొట్టుకోవడానికి కదా ఆమె ఆలోచన ఏంటి తెలుసా?
ఇక్కడ ఉన్నదంతా కూడా చాలా భయంకరంగా దేవుడు విముఖుడైపోయాడు, ఎవరితోనూ మాట్లాడలేదు. బహు భయంకరమైన స్థితి. ఏలీ కుమారులు, ఒప్నే పినేహాసులు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి స్థితిలో అన్న సిలోగు మందిరానికి వస్తూ పోతూ ఉన్నప్పుడు అక్కడున్న పరిస్థితి చూసి, మందిరము దుస్థితి చూసి, మందిర వ్యవస్థ బాడైపోయిందని గమనించినదై అక్కడ ఒక మాట అంటది, నీవు గనక నాకు గర్భము తెరిచి ఒక కుమారుణ్ణి ఇస్తే వాడి తల మీద మంగళ కత్తి వేయకుండా క్షౌరము చేయించకుండా నా జీరు చేస్తానని మాటిచ్చి నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వు అని అడుగుతుంది. నీకే ఇస్తానంటది. ఆమె నేరస్థాపన చేయొచ్చు కదా, అవ్వ నేరస్థాపన చేయొచ్చు, జనని అయిన శారా నేరస్థాపన చేయొచ్చు, ఇంకా ఏమొచ్చిందంటే హన్నా నేరస్థాపన చేయొచ్చు. పేరుగాంచిన వాళ్ళు ఇంత మంది ఉన్నారు. జకోపేతు మంచి నాయకుడిని, ఎంత మంచి నాయకుడు, 20 లక్షల కాల్బలాన్ని ఏక ఛత్రాధిపతి గారి పరిపాలన చేసి నడిపించాడు. అతను కూడా ఆ తల్లి జకోపేతు గొప్ప తల్లి. అంత నాయకుని చేయడానికి ఆ తల్లి ఎంత జ్ఞానంగా ప్రవర్తించుంటది, ఆమె కూడా నేరస్థాపన చేయొచ్చు. లేకపోతే తన ప్రాణాన్ని యోధా జనాంగం కొరకు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టే వెనకాడని నక్షత్రం వల్లే వెలుగుతున్న ఎస్తేరుంది. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా ప్రజలను నేను రక్షించాననే తృప్తి నాకు చాలు అనుకుని ప్రాణానికి తెగించిన గొప్ప నక్షత్రము ఎస్తేరుంది. ఆమె నేరస్థాపన చేయొచ్చు. ఇంతమంది స్త్రీలు, జగద్రక్షకుని లోకానికి మనకిచ్చిన మరియం ఉంది. మానవుల పాపాన్ని పోగొట్టడం కొరకు, పరిహరించుట కొరకు, సర్వ మానవాళి పాప పరిహారార్థం రక్తం చిందించడానికి తన గర్భాన్ని ఇచ్చి ఈ లోకానికి తీసుకొచ్చిన మన గొప్ప తల్లి అయిన మరియ ఉంది. ఆమె నేరస్థాపన చేసి ఇంతమంది ధర్మశాస్త్రము తెలిసిన స్త్రీలుండగా, ఇంతమంది దేవుని ఎరిగిన స్త్రీలుండగా వీరు చేయలేని నేరస్థాపన ఒక అన్యురాలు చేయగలుగుతుందంటే ఎంత ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. అన్యురాలు ఎందుకు మన మీద నేరస్థాపన చేస్తుందంటే మనలో క్రియలు బాగోలేవు కాబట్టి, మన ప్రవర్తన బాగోలేదు కాబట్టి, మన నియమము బాగోలేదు కాబట్టి, మనము మందిరాన్ని ప్రేమించట్లేదు కాబట్టి, మందిరం యొక్క విశిష్టతను మర్చిపోయి జీవిస్తున్నాము కాబట్టి, కట్టు తప్పి తిరిగిన జనులుగా ఉన్నాము కాబట్టి ఆమె నేరస్థాపన చేస్తుందన్నాడు మత్తయి సువార్తికుడు. నా ప్రియ సహోదరులారా, ఇంతమంది ఇంతమంది తల్లులు ఉండగా అన్యురాలై పేరుగాంచిన అన్యురాలుగా ఉన్న ఈమె మన మీద నేరస్థాపన చేసి మనలను నేరస్తులుగా నిలబెట్టడానికి వచ్చిందంట. అంటది సొలొమోను జ్ఞానమును శోధించి, అంటే ఏంటి మీ గొప్ప, మీ దేవుడు గొప్ప ఏంటి, మీ ప్రత్యేకత ఏంటి, శోధించుటకు వచ్చింది. సమాధాన పడ్డానికో, సంతోషించడానికో, ఆనందించడానికో రాలేదమ్మా, శోధించడానికి వచ్చిందంట. ఎంత దూరం నుంచి, 2000 కిలోమీటర్ల నుంచి ఆయన మంచిగానే వచ్చింది. యెహోవా మందిరమును కూర్చి విని యెరూషలేములో దేవాలయం కట్టబడిందంట, సుందరమైన దేవాలయం అంట. దాని తలుపులిలగా, దాని కిటికీలుగా, దాని మూలాలుగా అది ఎంత అద్భుతంగా కట్టబడింది, ఎంత ఏంటది టేకుతో కట్టబడింది, బంగారంతో పొదగబడింది. అలాంటి దేవాలయాన్ని నేను చూడాలి అనుకుంది, చూడాలని ఆశ ఉండాలంట, దేవాలయాన్ని చూడాలని ఆశ ఉండాలంట. మొదటి రాజుల గ్రంథము అదే చెప్తుంది, శాపాదేశపురాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి వ్రాయబడిందని విని వచ్చిందంట. వినుట మంచిది. యెహోవాను, యెహోవా గొప్ప దేవుడని, సృష్టికర్తని, ఎలాంటి వాడంట, యెహోవా గొప్ప దేవుడు, సృష్టికర్త, ప్రేమ గలవాడు, విమోచకుడు సొలొమోను ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు ఉన్నాడు కనుక అతను ఎలా ఉంటాడు. ఆ దేవుడు గొప్పవాడంట, అతడు ప్రేమామయుడంట, దయామయుడంట, సృష్టికర్త అంట, సమస్తాన్ని సృష్టించింది ఆయనేనట, ఇప్పుడు సృష్టించబడిన సృష్టిలో ఉన్న మనకు ఇదంతా ఇచ్చింది కూడా ఆయనేనంట అని చూడడానికి వచ్చిందంట ఆమె. నువ్వు ఎప్పుడైనా మందిరానికి వెళ్ళి మందిరంలో ఆయనకి ఏమేమి ఉన్నాయో, ఆయన మందిరంలో ఏం చేశాడని వినాలని ఆసక్తి మనకు ఉన్నదా, వినాలని ఆసక్తి ఉన్నదా? ఆమె యెహోవా మందిరమును గురించి విని వచ్చిన స్త్రీ. యేసుక్రీస్తుని గురించి వినుట గొప్ప భాగ్యం. మందిరం అంటే యేసుక్రీస్తు, మందిరమే క్రీస్తు, క్రీస్తే మందిరం, ఆయన ఉన్నదే. ఎక్కడ మనం ఎక్కడైతే కూర్చో, మందిరం అంటే పెద్ద దేవాలయం కట్టేసి అందులో కూర్చుని ఉంటే కదా, ఎక్కడైతే ఉందో అది మందిరం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, నేను ఇక్కడ ఎక్కడ ఇండియాలో నేను వాక్యం చెప్తున్నాను, మీరు అమెరికాలో వింటున్నారు, లేదా హైదరాబాద్ లో వింటున్నారు, ఇంకెక్కడైనా వింటారు, కానీ ఇది ఎక్కడ, ఇదేంటి మందిరం, మన మధ్య నుంది ఇది, ఇది చూడాలని ఆశ ఉండాలి. బద్ధకస్తులుగా, సోమరులుగా ప్రక్కనున్నా సరే మన మనసులో కనుక మందిరం ఉంటేనంట 1000 కిలోమీటర్ల ఉన్న దగ్గర ఉన్నట్టు ఉంటుంది. అసలు మన మనసులోనే మందిరం లేకపోతే పక్కనున్న కూడా 1000 కిలోమీటర్ల ఉన్నట్టు ఉంటుంది. అంటే మనసు ఉండాలి చూడాలని, అది ఎక్కడ ఉన్నదని. యేసుక్రీస్తుని గురించి వినడం గొప్ప. చాలా మంది దైవ సేవకులు బోధించడానికి ఇష్టపడతారంట, కానీ కూర్చుని వినడానికే ఇష్టపడరంట. కూర్చుని వినడానికే అంటే నాకంటే జ్ఞాని ఎవరో, కానీ ఈమె అలా కాదు.
ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి యెహోవాను గూర్చి విని, యెహోవా నామమును గూర్చి విని, అది చూడడానికి ఆమె వినుటకు ఇష్టపడింది, వినుటకు ఇష్టపడింది. బోధించిన వారికి వినడానికి ఇష్టపడని దినాలలో అన్యురాలైన శాబాదేశపు రాణి ఆమె విని మందిరమును గురించి వచ్చిందంట. ఒకసారి లోకాసు వార్త 2:46 వచ్చినానికి రండి. లోకాసు వార్త 2:46 లోకా 2:46 లోకాసు వార్త 2 చక్కగా వినటకు ఇష్టపడాలన్నమాట. ఇక్కడ చూస్తే 3 తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుతూ వారి ప్రశ్నలు అడుగుచుండగా చూసిరట. దేవాతి దేవుడే కూర్చుని వింటున్నాడంట. చూడండి అక్కడ ఎంత బాగా రాశారు. 3 తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఆయనే ఆయన గొప్ప బోధకుడు, గొప్ప సేవకుడు, గొప్ప అసలు ఆయనకు మించిన జ్ఞానం లేదు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆయనే బోధకుల మధ్య కూర్చుని వింటున్నాడంట. కానీ మన బోధకులైన వారు ఒకళ్ళ ప్రసంగం చేస్తే ఇంకొకళ్ళు వినడానికి ఇష్టపడరు. ఆ వాళ్ళ ప్రసంగాలు మనం వినేది ఏంటి, ఏం చెప్తారు మనకంటే ఏమైనా వాళ్ళ గొప్ప వాళ్ళ? గొప్ప వాళ్ళు కాదు, ఎవరు చెప్పినా అదే వాక్యం. కానీ వినడానికి తండ్రి అయిన దేవుడే కూర్చుని వింటే, కుమారుడైన యేసుక్రీస్తు కూర్చుని వింటే, పరిశుద్ధాత్ముడు కూర్చుని వింటే మనం ఎపాటి వాళ్ళమండి? వినడానికి ఎందుకు బాధ? వినాలి. వినడం వల్ల మనకి ఏమో ఏం కలుగుతుంది తెలుసా? వినడం వల్లట మనకి ఆశీర్వాదం కలుగుతుంది. వినుట ప్రకటన గ్రంథము 1:3 అంటాడు వినుట వలన మనకట ఆశీర్వాదం కలుగుతుంది అంట. 2 వినుట ఆరోగ్యం అంట. ఎక్కడుంటది అంటది? నిర్గమాకాండము 15:26 ఉంటది. శ్రద్ధగా వింటేనంట మనము ఆరోగ్యకరంగా ఉంటామంట. మంచి శ్రద్ధ కలిగి వినాలి, శ్రద్ధ కలిగి వినడానికి చూడాలి. యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు కనుక వినుట ఆరోగ్యకరం. వాళ్ళకి ఏం వాగ్దానం చేశాడు? మీరు వినండి, వింటే మీరు ప్రతి ఏమంటాడు, ఈ మాటలు శ్రద్ధగా విని మీ పితరులతో నిర్మకాండలు మీ పితరులతో ప్రమాణం చేసినట్లు మీరు నా మాట శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులో ఉన్న ఏ తెగులు మీకు రాదు అన్నాడు. అంటే వినుట ఆరోగ్యం, ఆరోగ్యమే కదా మొట్టమొదట వినుట ఆశీర్వాదం. విన్నామంటే ఆశీర్వదించబడతామంట. ఇది ఇంకా వినుట ఆరోగ్యకరం. 3 వినుట జీవం అంటాడు యశ్యాగ్రంథం 55:3 మీరు వినిన ఎడల బ్రతుకుదురు అంటాడు. యశ్యాగ్రంథము 55:3 మీరు చూసినట్లయితే మీరు వినిన ఎడల బ్రతుకుదురు అంటాడు. మరి వినకుండా మనకి ఏమొస్తుంది? వినకుండా ఆశీర్వాదం రాదు, వినకుండా జీవము రాదు, వినకుండా ఆరోగ్యము కూడా రాదు. ఆ 4 అంటాడు వినుట ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది అంట. ఒకసారి రండి రోమాపత్రిక 10:17 చదువుదాం. మరీ చదవకుండా వాక్యం చెప్పడం కూడా మంచిది కాదు. రోమాపత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. ఎవరి వల్ల వినాలి? ఏ మాటలు వినాలి మనం? క్రీస్తును గురించిన మాటలు. అంతే తప్ప మన సొంత మాటలు కాదు, మన ముచ్చట్లు కాదు, మన మీద కూర్చున్న ఆళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు, మనకి అవసరాలు లేని మాటలు, అక్కరికి రాని మాటలు, పనికిరాని మాటలు ప్రస్తావించడం కాదు, క్రీస్తును కూర్చిన మాటలు. ఆయన రక్షకుడు అంట, ప్రపంచ మానవాళి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారట. ఆయన వెలుగు అంట, ఆయన జీవం అంట, ఆయన వల్ల ఆరోగ్యం కలుగుతుందట, ఆయన వల్ల ఆశీర్వాదం వస్తుందట, ఆయన వల్ల బ్రతుకుతామట. కాబట్టి ఆయన నమ్మిన ఎడల మనకి ఎంతో మేలని ఇది మాట్లాడుకోవాలి. ఈ మాటలు మనం వినాలి. మంచి మాటను వినడానికి మనము ఆతృత పడాలి. అంటే అందుకే అంటున్నాడు ఆమె ఏం చేయించి ఏమీ వచ్చింది, యెహోవా మందిరమును గురించి విని వచ్చిందంట. ఆమె వినుట వలనంట ఆశీర్వాదం పొందుకుందంట, వినుట వల్ల ఆరోగ్యాన్ని పొందుకుందంట, వినుట వల్ల జీవాన్ని పొందుకుందంట. వినుటం ద్వారా విశ్వాసం కలిగింది. ఏ విశ్వాసం కలిగింది? నిజమే, ఈ మందిరము దేవుని మందిరమే, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము దేవుడిచ్చిందే, ఆ దేవుడు గొప్పవాడే అని ఆమె విశ్వాసాన్ని పెంపొందించుకుని వెళ్ళిందంట. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడని తెలిస్తే అవిశ్వాసికి విడ్డూరంగా ఉంటది, కానీ విశ్వాసికి గొప్పగానే ఉంటది.
అవిశ్వాస కలగనిపిస్తది ఆ దేవుడు అంత చేశారా అని విడ్డూరంగా చెప్పొచ్చు. కానీ శాబాదేశ ప్రాణి మాత్రం ఆమె దేవుని గురించి విన్నది, విన్నను వెంటనే వెళ్ళాలనుకున్నది, చూడాలనుకున్నది, వచ్చింది, సొలొమోను జ్ఞానాన్ని చూసింది, ఆయన భోజన బల్ల మీద ఉన్న ఆ గొప్పతనాన్ని చూసింది, ఆయన పరిచారకులను చూసింది, వాళ్ళు ధరించిన వస్త్రాలు చూసింది, వారు తినుచున్న భోజనం తినుచున్న పల్లెములు చూసింది, అక్కడ ఉన్న చుట్టుప్రక్కల వాతావరణం చూసింది, సొలొమోను మాటలు వినుచున్న వాళ్ళు ఎంత భాగ్యవంతులో గమనించింది. నా ప్రియ సహోదరులారా, మనం ఏది గమనిస్తున్నాం? మొట్టమొదటిది యెహోవాను గురించి విన్నది, వినుటకు వేగిరి పడింది, వినుటకు ప్రయాణం చేసి వచ్చింది, వినుట ధన్యం అనుకుంది. వాక్యం వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. వాక్యం వినడానికి యెహోవాను గురించి లేకపోతే శాబాదేశ ప్రాణి అన్యురాలు మన మీద నేరస్థాపన చేస్తుంది. మొదటి పాయింట్. రెండవ పాయింట్, యెహోవా మందిరమునకు వచ్చిన స్త్రీ. అదే అందులోనే ఉంటది. మొదటి అధ్యాయంలో నేను ఎక్కువ చదివించిన వాక్యం అదే అధ్యాయంలో ఉంటది. గూఢార్థములు గల మాటల చేత యెహోవా మందిరాన్ని చూసింది, చూడవచ్చింది, చూసింది, గొప్పతనం తెలుసుకుంది, విశ్వసించింది. ఇంకొకటి ఉండిపోయింది, గూఢార్థమైన ప్రశ్నల చేత. అంటే ఇది నిజమా, నీకు ఇలా దేవుడు చెప్పారా, దేవుడు నీతో మాట్లాడారా అని గూఢార్థమైన ప్రశ్నల చేత శోధించుటకు వచ్చింది. సో తనకు కలిగిన అన్నిటినీ కూడా జవాబు పొందుకుంది. ఏ ఏ అనుమానాలు ఉన్నాయో, ఏవేవి ఆమె అనుకున్నదో, ఇది నిజమా అనుకున్నదో, వాటన్నిటికీ జవాబులు పొందుకుందంట. శాబాదేశ ప్రాణి చాలా ఐశ్వర్యవంతురాలు, తక్కువదేమి కాదండి. ఐశ్వర్య గొప్పది, ఒక దేశానికే రాణి, ఇంతటి మహారాణి, ఇంతటి గొప్ప ఆమె. దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని మందిరంలో కట్టడానికి ఇచ్చిన ఆ జ్ఞానం ఇచ్చిన ఆ వ్యక్తి ఎలాగుంటాడో చూడాలని వచ్చిందంట. మనం కొద్దిపాటి సంపాదన సంపాదిస్తే ఎవ్వరూ మనకి కనిపించరు, మన ఎదుట ఎవ్వరూ నిలవలేరు. అసలు ఎంత వచ్చినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చాలా మంచిది. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. పరిశుద్ధాత్ముడు మనకంటే గొప్పవాడు కాదమ్మా? పరిశుద్ధాత్ముడు మనకంటే ఐశ్వర్యవంతుడు కాదా? తండ్రితో తనకుంటే ఎంత భాగ్యము, మనకంటే సుందరుడు, మనకంటే ధనవంతుడు. తండ్రితో ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత సమాధానం. మన నిమిత్తము ఆయన ఇక్కడికి వచ్చేసారు, దివిని విడిచి భూమి మీదకి వచ్చేసాడు ఆయన. పాప పంచలమైన మన మధ్యకు వచ్చేసాడు ఆయన, పాపంతో నిండి ఉన్న మన మధ్యకు వచ్చాడు. శాబాదేశ ప్రాణి వచ్చి ఆయన యొక్క గొప్పతనాన్ని విన్నదంట, విని ఆరోగ్యాన్ని పొందుకుందంట, విని ఐశ్వర్యాన్ని పొందుకుంది, విని ఆశీర్వదించబడింది, విని జీవాన్ని తెచ్చుకుంది, విని సునామే విశ్వాసాన్ని పెంపొందించుకుని ఇంకేమంటుందంటే గూఢార్థం కాలం. ఎంతో మంది పనివాళ్ళు ఉన్నప్పటికీ స్వయంగా చూడాలని 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బూది గంతముల నుండి, చదివం కదా మత్తయి సువార్త, బూది గంతముల నుండి దిగి వచ్చింది. ఎందుకంటే అంత అవసరం ఆవిడికి, బూది గంతాల నుండి రావడం అవసరమా? పక్కనున్న మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడని మనము అలాంటి రోజుల్లో దేవుణ్ణి, దేవుడికి సంబంధించిన రాజుని చూడాలని, ఆ రాజు నిర్మించిన పవిత్ర దేవాలయాన్ని చూడాలని వచ్చిందంట. యెహోవా మందిరమును చూడడానికి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచించవలసిన విషయం, దేవుని పిల్లలు దేవుని మందిరంలో ఉండాలని ఆశ కలిగి ఉండాలి. అది ఎంత దూరమన్నా మనం వెళ్ళాలి, ఆ మందిరంలో కూర్చోవాలి. ఆ మందిరంలో ఏముందనుకుంటున్నామేమో, సంతోషము, సమాధానము, సుఖము, ఆనందము, ప్రతీది అక్కడే ఉంది. అందుకే 6 దినములు మనం ఎలా కష్టపడి సంపాదించి ఎంత చేసినా 7వ దినమున మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి. అన్యురాలైన ఆమె మందిరాన్ని చూసి, మందిరం గురించి విని మందిరానికి వచ్చిందంటే మరి మనం ఎలాగెళ్ళాలి? అప్పుడే పనులు పెట్టేసుకుంటాం, అప్పుడే బాగోలేదు అనుకుంటాం, అప్పుడే మానేయాలనుకుంటాం. కానీ మందిరం చాలా ప్రత్యేకమైనది. ఈమె చెప్తున్న మాట ఏంటంటే మందిరానికి వెళ్ళాలనే ఆశ మనకి హెచ్చరిస్తుందామే. ఎంత దూరమైనా నేను 2000 కిలోమీటర్ల నుంచి నేను ఇక్కడికి వచ్చాను, అన్యురాల్ని మీరు వెళ్ళాలి ఖచ్చితంగా అని మనకు చెప్తుందామే. ఇది మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసా? ఆమె చెప్తున్న మాటలు అన్నమాట. యెహోవా మందిరమును గూర్చి వచ్చి అక్కడ చక్కగా ఆరాధించింది. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ మనలో ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సమూయేలు తల్లి ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే, సమూయేలు తల్లి కూడా సిలోవు మందిరం ఎంత దూరం అండి వాళ్ళు ఉన్నదానికి? అంత దూరము, ఏటేటా వెళ్ళేదంట. అంటే రోజు వెళ్ళడానికి కుదరదు, చాలా దూరం, మైళ్ళ దూరం నడిచి వెళ్ళాలి. అప్పట్లో ఇప్పట్లాగా వాహనాలు లేవు కదా, ఇప్పట్లాగా విమానాలు లేవు కదా, నడుచుకుని వెళ్ళాలి కాబట్టి అంట. అయినను ప్రతి ఏటేటా ఆమె సిలోవు మందిరానికి వెళ్ళిందంట సమూయేలు తల్లి. వెళ్ళింది కాబట్టే
గొప్ప ప్రవక్తకు జన్మనిచ్చింది. ఇజ్రాయేలీలకు మంచి ప్రవక్తను అప్పగించింది. ఇజ్రాయేలీలకు సమాధానాన్ని ఇచ్చింది. అన్న జీవించిన కాలంలో ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ మందిరంలోనే ఉన్నాడు. ఏలీ మందిరంలో పరిచారం చేస్తున్నాడు. ఏలీ మందిరం యొక్క పద్ధతి అంతా తెలుసు. మందిరంలో ఎలా ఉండాలో తెలుసు. ఎంత పరిశుద్ధంగా ఉండాలో తెలుసు. ఎంత పవిత్రంగా ఉండాలో తెలుసు. కానీ ఏలీ కుమారులకు అది అభ్యాసం కాలేదు. గద్దించలేదంట. ఒక చోట రాయబడి ఉంటది, ఏలీ కుమారులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఏలీ వారిని గద్దించలేదు అని ఉంటది. అందుకే దేవుడు విముఖుడైపోయాడు ఏలీకి. సమూయేలు చూడండి, ఎక్కడో పుట్టిన సమూయేలు కానీ మందిరంలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఏలీ సమూయేలు తల్లి ఆ మందిరం యొక్క ప్రతిఫలము కడుపులో పెట్టుకుని ఉండగానే బహుశా ఊహించుకున్నాడు. అందుకే బిడ్డను జన్మనిచ్చేటప్పుడు మనం అంట కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివర్ అయ్యే వరకు మంచి థాట్తో ఉండాలంట, మంచి ఆలోచనతో ఉండాలంట. ప్రేమ, అనురాగము, ఆప్యాయత, మమకారము, ఓర్పు, సహనం ఇవన్నీ ఉంటే మన బిడ్డలకు అవన్నీ వస్తాయి. ద్వేషము, ఈర్ష, ఇష్టకపు మాటలు ఉంటే పిల్లలకు అవి. వీడు ఇలా తయారయ్యాడు ఏంటంటే మనల్ని బట్టే. వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే మనల్ని బట్టే. కాబట్టి ప్రతి తల్లి కూడా కన్సీవ్ అయింది మొదలు డెలివర్ అయ్యే వరకు వాళ్ళ క్రియలు కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళు తినే విధానం కానీ ప్రతి కూడా సైంటిఫిక్ గా ఆలోచిస్తే మనం ఎలా ఉంటే బిడ్డలు అలాగే పుడతారంట. అన్న కడుపులో పెట్టుకున్నప్పుడు అనుకుంటది, నాయన ఇజ్రాయేలీలు బహు భయంకరమైన దుస్థితిలో ఉన్నారా, నువ్వు పుడతావు, నువ్వు నా కొడుకువే పుడతావు, నేను దేవుణ్ణి అడిగాను ఖచ్చితంగా నువ్వు నాకు ఒక కొడుకునివ్వని ఇస్తారు, నేను ఎందుకు అడిగానంటే ఇజ్రాయేలీలు కట్టు తప్పు తిరుగుతున్నారా, మందిరాన్ని పట్టించుకోకుండా ఉన్నారు నాన్న, మందిరం అంటే లెక్క చేయట్లేదు, మందిరం అంటే భయం లేదు. ఏలీ ఉన్నాడు నాన్న, అలాగే కుమారులు ఉన్నారు ఓపెనే పినేహాసులు, బహు దుర్మార్గులు నాన్న, మందిరానికి వచ్చిన చాలా హింసిస్తున్నారా, నువ్వు పుట్టాలి, నువ్వు పెరగాలి, మందిరాన్ని కాపాడాలని ఒకవేళ ఆమె అడుగుంటది కదా. అలా అడగబట్టే కదా సమీయలు అంత గొప్ప భక్తుడయ్యాడు. కాబట్టి శాబాదేశపు రాణి కూడా యెహోవా మందిరమునకు వచ్చిన స్త్రీ, వచ్చింది చక్కగా దేవుడు ఆలయాన్ని చూసింది. మొదటేమో వినింది, విని ఆమె కావలసిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని అన్నింటినీ సంపాదించుకుంది. ఇక వచ్చింది మందిరాన్ని చూసింది, మందిరంలో ఉన్న భోగభాగ్యాలన్నీ చూసింది, సొలొమోను ఎంత బాగా కట్టించాడో చూసింది, తనివి తీర ఆశీర్వదించింది, ఆ ఆస్వాదించుకుంది, అది మైండ్ లో పెట్టుకుంది. మరి నా ప్రియ సహోదరులారా, మందిరమును వచ్చి మందిరంలోనికి వచ్చి ఏమి పొందుకుని వెళ్తున్నాం? ఒకవేళ మందిరం యొక్క విశిష్టతను మందిరంలో ఉన్నదాన్ని మనం కనుక పొందుకొనకపోతే శాబాదేశ ప్రాణి, అన్యురాలైన శాబాదేశ ప్రాణి మన మీద నేరస్థాపన చేస్తుంది. నేరస్త మొదట మీకు చెప్పాను, ఎంతో మంది తల్లులు ఉన్నారు, వాళ్ళు చేయని నేరస్థాపన ఇవిడు చేస్తుందని మత్తయి సువార్తికుడు మనం చెప్పాడు. ఒక అన్యురాలు అంటే మందిరాన్ని గురించి విని కూడా పట్టించుకోకుండా మందిరానికి వచ్చే స్థితిలో మనం లేకపోతే శాబాదేశ ప్రాణి మన మీద నేరస్థాపన చేస్తుంది. ఇక మూడో విషయానికి వచ్చేసరికి యెహోవాను స్తుతించిన స్త్రీ. మొదటి రాజుల గ్రంథం ఒకసారి రండి, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుతారు రండి. 9వ అధ్యాయము 9వ వచనం, నీయందు ఆనందించి నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇజ్రాయేల్ మీద శాశ్వత ప్రేమ నుంచిన గనుక నీతి న్యాయములు అనుసరించి రాజకార్యములు జరిగించక ఆయన నిన్ను నియమించెను. యెహోవాను స్తుతించిన ఎక్కడ చెప్తాను తెలుసా, నీయందు ఆనందించి. దేవుడు మన యందు ఆనందించాలంట. సొలొమోనుకి ఏమంటాను తెలుసా, నీయందు ఆనందించి, ఇజ్రాయేల్ మీద నిన్ను రాజుగా నియమించి నీకు మందిరము కట్టవలసిన జ్ఞానాన్ని ఇచ్చిన నీ దేవుడు స్తుతింపబడు. అంటే ఇక్కడ రాజును పొగుడుతూ దేవుణ్ణి స్తుతిస్తుంది, రాజును పొగుడుతుంది దేవుని స్తుతిస్తుంది. పొగడతలు అనేవి దేవుడికి వెళ్ళాలి, పొగడతలు అనేవి మనుషులకు రావాలి, స్తుతి దేవునికి వెళ్ళాలి. నిజమే, దేవుని పని నువ్వు చేస్తున్నావమ్మా మంచిదే, అది ఇచ్చిన దేవుడికి స్తోత్రం అనాలి మనం. అంతే తప్ప నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వు ఎంత ఘనతకెక్కావు, నువ్వు ఎంత బాగా చెప్తున్నావు, నువ్వు ఎంత బాగా వర్ణిస్తున్నావు కాదు, కానీ ఇది దేవుని వలన కలిగినది. ఈమె చెప్తుంది నిన్ను ఇజ్రాయేల్ నీయందు ఆనందించి, నిన్ను ఇజ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడు స్తుతింపబడును గాక. ఒక అన్యురాలు దేవుని స్తుతించడానికి ఇష్టపడుతుంది, దేవుని ఘనపరచడానికి ఇష్టపడుతుంది, దేవుని మహిమపరచడానికి ఇష్టపడుతుంది. నీ యందు ఆనందించాలి. దేవుడు క్రైస్తత్వాన్ని సంతరించుకున్న మన యందు ఆనందించేవాడుగా ఉండాలంట. దేవుడు మనల్ని చూసి దుఃఖపడు. చాలా సార్లు దేవుడు ఆకాశం నుండి భూమి మీదకి తేరి చూసినప్పుడు మనుషుల యొక్క చెడుతనమును,
మనుషుల యొక్క ఇచ్చలను మనుషుల యొక్క కలంకములను చూసి ఆయన ఎన్నోసార్లు కన్నీరు విడిచాడంట. ఈ మనుషులను చేసినందుకు నేను దుఃఖపడుతున్నాను సంతాపపడుతున్నాను అంటాడు యెషయా గ్రంథంలో. మనుషులను నిర్మించినందుకు నేను దుఃఖపడుతున్నాను అంటాడు ఆయన. కానీ ఈమె ఏం చెప్తుందో తెలుసా, నీ దేవుడు స్తుతింపబడును గాక. వా, నీ జ్ఞానం ఎంత జ్ఞానం సొలొమోను! నువ్వు కట్టించిన మందిరం యొక్క విలువ ఎంతది! నీకు ఇంతటి జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు అంటుంది. ఎప్పుడైనా దేవుని గొప్పగా చూసామా మనం? ఎంతసేపు మన గొప్పలు మనం చెప్పుకోవడమే కానీ, నేను బాగా చెప్పగలను, నేను బాగా వ్రాయగలను, నేను బాగా పాడగలను, అసలు ఆ మందిరంలో నన్ను మించిన ముఖ్యులు ఎవరో లేరు అంటే మనల్ని మనం పొగుడుకోవడం, మనల్ని మనం పొగుడుకుని, మనల్ని మనం గొప్ప చేసుకుని, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుని, మనల్ని మనం ఏవో ఉన్నతంగా ఎత్తించేసుకుంటూ ఉంటాం. ఏ మానవుడు ఎత్తించుకోవడానికి అసలు అవసరత లేదు, అంత అవసరం లేదు. హెచ్చించబడాలన్నా, ఆరాధించబడాలన్నా, స్తుతించబడాలన్నా ఆయనకు మాత్రమే చెల్లింది. అసలు ఇది ఏమనాలి తెలుసా, నన్ను ఈ స్థితిలో ఉంచి నాకు ఇచ్చిన ఇది భాగ్యమని మనల్ని మనం అనుకోవాలి. అసలు నన్ను ఉపయోగించుకున్నాడు ఆయన. గొప్పవారింట్లో వెండి పాత్రలు, కర్ర పాత్రలు, బంగారు పాత్రలు, ఇన్ని పాత్రలు ఇచ్చి ఈ మట్టి పాత్రను ఉపయోగించుకున్నాడని సంతోషించాలంట. ఈ మట్టి పాత్రను మహోన్నతిని విద్యని అభ్యసింపు చేసి మహిమైశ్వర్యమును నింపి నన్ను వాడుకుంటున్న విధానం గొప్పదని సంతోషించాలే తప్ప, మనల్ని చూసి మనం గొప్పపైపోకూడదు. ఈమె చెప్తున్న మాట ఏంటంటే, ఇజ్రాయిల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటుంది. ఎప్పుడైనా మనల్ని చూసి మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడని ఎవరైనా చెప్పారా? చెప్పారా? చెప్పాలంటే కొన్ని మంచి కార్యాలు మనం చెయ్యాలి. మన దేవుడు గణపరచబడాలన్నా, మన దేవుడు గొప్పగా అవ్వాలంటే మనలో మంచి కార్యాలు ఉండాలి. సొలొమోను మంచి కార్యాలు చేసి ఏమడుగుతాడు? దేవుడు ప్రత్యక్షమై, సొలొమోను నీకు ఏమి కావాలి అని అంటే, నా తండ్రి బాధ్యతను నిర్వర్తించుటకు, నీ ప్రజలైన వారిని ఏలుటకు, నీ మందిరమును కట్టుటకు కావలసిన వివేచన జ్ఞానమును నాకు దయచేయమని అడుగుతాడు. నా తండ్రి పనిని నిర్వర్తించడానికి అంటే తూచా తప్పకుండా నా తండ్రి చెప్పింది చేయడానికి, నీ ప్రజలైన వారిని నేను పరిపాలన చేయడానికి, నిన్ను ఆరాధించే మందిరమును కట్టడానికి కావలసిన జ్ఞానమును మాత్రం నాకు ప్రసాదించమని అడుగుతాడు. మరి అప్పుడు శాపాదేశ్వరానికి పోవడం న్యాయమే కదా? మరి మనల్ని ఎవరైనా పొగుడుతున్నారా? అలాగా మనల్ని ఎవరైనా మెచ్చుకుంటున్నారా? ఆమె మూడు విషయాలు ఆమె చెప్తుంది. ఏమంటారు తెలుసా? యెహోవా తన ప్రజల యందు ఆనందించు దేవుడు అని చెప్పింది. అంటే నీ యందు ఆనందించు దేవుడు, అంటే ప్రజల యందు ఆనందించు దేవుడు. రెండో విషయం అయితే, ఆయన రాజులను నియమించగల దేవుడు అని చెప్తుంది ఆమె. ఒక అన్యురాలు ఎంత డిక్లేర్ చేసింది చూడండి, మన దేవుని గురించి ఎంత నీట్ గా ఆమె ప్రస్తావిస్తుంది. ప్రజల యందు మీ దేవుడు ఆనందిస్తాడు, ఆయన నామ మహిమ కొరకు మిమ్మల్ని నిర్మాణం చేసుకున్నాడు అని చెప్పి, తర్వాత ఏమంటుంది, రాజులను ఆయనే నియమిస్తాడని చెప్తుంది. సొలొమోను మరి ఆయనే నియమించారు కదా. దావీదు మహారాజు మందిరం కట్టాలంటే వద్దు వద్దు, నువ్వు మందిరం కట్టడానికి పనికిరావు, నీ చేతులు రక్తంతో తడిచిపోని పరిశుద్ధ మందిరం కట్టను అర్హుడు కాదు అంటాడు. అని ఏమంటాడు, నీ కడుపున పుట్టిన వాడు మందిరాన్ని కడతాడు, నువ్వు కంగారు పడవచ్చు. అంటే రాజులను నియమించగల సమర్థుడు. ఇంకా అంటాడు, ఆయన సొలొమోనుకు జ్ఞానమును వివేచనమును ప్రసాదించి దేవుడు, అంతేకాదు ఆయన స్తుతులకు స్తోత్రములకు అర్హుడు అంటుంది. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు, సొలొమోనుకి వివేచన ఇచ్చాడు, ఇంకా అంతేకాదంట ఆయనట స్తుతులకు స్తోత్రములకు ఆరాధనకు అర్హుడు అంట. బా, ఎంత మంచిగా సర్టిఫికేట్ చేస్తుంది చూడండి మన దేవుని గురించి, ఎంత మంచి చక్కని సాక్ష్యం చెప్తుంది. ఇక నాలుగో విషయానికి వస్తే, యెహోవాకు కానుకలు అర్పించిన చెయ్యి. ఇది చెప్పి నేను ముగిస్తాను. మొదట యెహోవా మందిరమును విని వచ్చింది, రెండవది యెహోవా మందిరాన్ని చూడడానికి వచ్చింది, మూడవది యెహోవాను స్తుతించిన స్త్రీగా కనపడుతుంది, నాలుగోది యెహోవాకు కానుకలు అర్పించిన స్త్రీగా కనపడుతుంది. అదే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చదువుదాం రండి. అదే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్ణములను, రత్నములను ఇచ్చెను. షాబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్ణములంతా విస్తారమైనది ఎన్నడూ రాలేదంట. ఇంకా కింద వరకు మీరు చదువుకోండి, ఆమె ఏమేమి ఎలాంటివి ఇచ్చిందో ఉంటాయి. అంటే మనకు ఇప్పుడు సమయం కాదు, చాలా సమయం ఈ రోజు అయిపోతుంది కాబట్టి ఇది చాలా సుదీర్ఘమైన సబ్జెక్టు. కాకపోతే నేను ఎందుకు తీసుకున్నానో, మరి ఎందుకు చెప్పిస్తున్నాడో తెలీదు. యాక్చువల్గా చెప్పాలంటే గంటన్నర సబ్జెక్టు, నేను మీకు 40 నిమిషాలు 50 నిమిషాల్లో చెప్పడం అనేది కొంచెం కష్టతరం. అయినా నేను అలా పైపైన చెప్పుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను. ఏమి ఏమి ఎలా వచ్చిందంట, రిక్తురాలుగా రాలేదు, ఏమి లేకుండా రాలేదు. రాజుకి, దేవాతి దేవునికి కూడా, దేవాతి దేవునికి కూడా కానుకలు తీసుకొచ్చింది, రాజునకు కానుకలు తీసుకొచ్చింది. మీరు నేను కనీసం వారపుల కానుకలు, దశమ భాగాలు, స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞత కానుకలైనా తీసుకెళ్తున్నామా?
ఒకవేళ తీసుకెళ్ళకపోతే ఆయన దానికి ఇచ్చేయండి. పంచభూతాలను మనకిచ్చి, పంచభూతాలను మనకిచ్చి, ఆయురారోగ్యాలు ఇచ్చి, బలశక్తులను ఇచ్చి, ధనధాన్యాలను ఇచ్చి, భోగభాగ్యాలను ఇచ్చి, సిరి సంపదలు ఇచ్చి, వస్తు వాహనాలు ఇచ్చి, భార్య బిడ్డలను ఇచ్చి, మరి మనకి తినడానికి ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఇవన్నీ ఇస్తున్న దేవునికి మనం ఎంత ఇచ్చినా తక్కువే. ఒకవేళ పంచభూతాలే సరిగ్గా పనిచేయకపోతే మన పరిస్థితి ఎంత దురావస్థకు గురి అయిపోతామో మనం. ఎండ టైంలో ఎండ, వర్షం టైంలో వర్షం, వెలుగు టైంలో వెలుగు, చీకటి టైంలో చీకటి, ఇవన్నీ కనుక మనకి లేకపోతే ఎలా ఉంటది మన పరిస్థితి? ఇవన్నీ మనకి ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఉచితంగా మనకు అన్ని సమర్పిస్తూ ఉన్న దేవునికి ఇవ్వడానికి బాధ ఏంటి మనకి? ఇయ్యండి. ఆమె కానుకలు పట్టుకొచ్చిందంట దేవుని మందిరానికి, అక్కడ యెహోవా మందిరం వరకు కానుకలు తెచ్చిన స్త్రీ. ఈమె దేవునికి శ్రేష్టమైన వాటిని ఇచ్చింది. 240 మణుగుల బంగారం ఇచ్చిందంట. 200 మణుగుల బంగారం అంటే ఇంచుమించు 2880 కిలోల బంగారం ఇచ్చిందంటండి ఆమె. 2800 మీరు మణుగులుని మళ్ళీ డివైడ్ చేసుకుంటే మీకు వస్తుంది అది. 2880 మణుగుల బంగారం ఇచ్చిందంట. ఎలా మోసుకొచ్చిందండి ఆమె? అసలు ఎలా మోసుకొచ్చింది అసలు ఆమె? కనీసం పావుతులం బంగారం మనం ఇవ్వాలంటే ఇవ్వలేం, అంతే కదా? పావుతులం బంగారం జస్ట్ ఇలా గుప్పట్లో పట్టుకున్నా కూడా సరిపోదు. అంత చిన్న బంగారం కూడా మనం ఇవ్వలేం. ఈమైతే ఏకంగా 240 మణుగులు అంటే 2880 అయ్యో బాబోయ్, అంత బంగారం తీసుకొచ్చి దేవునికి. గంధవర్ణాలు అయితే లెక్కట్లేదంట ఆమె. గంధవర్ణాలు అయితే ఇంకా లెక్క చేయలేదంట. అసలు ఎలా మూటలు కట్టుకుని వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. అంత బంగారం లెక్కలేనంతది ఇచ్చిందంట దేవునికి కూడా ఆమె ఇవ్వడానికి. ఎంత చక్కగా దేవుని సముఖంలోకి మనం రక్త హస్తాలతో వెళ్ళిపోతాం, లేకపోతే చిరిగిపోయిన. మొన్న అక్కిరెడ్డిపాలెంలో వాక్యానికి వెళ్ళానండి. అక్కిరెడ్డిపాలెం వాక్యానికి వెళ్తే అంటే ఎవరిని నిందించాలని కాదు, కానీ ఇలా కట్టకట్టి అసలు ఎందుకు పనికిరాని ఎక్కడ చల్లని నోట్లు ఇలా కట్టకట్టి మెలిపెట్టేసి కానుకలు దాంట్లో ఇస్తారంట. అవి ఎక్కడ చల్లవయ్యి, బాగా మాసిపోయి, అంటే ఎన్నాళ్ళ నుంచి దాసుంటారో. కానీ ఆ చిరపాశ్రమ గారు ఏం చేశారు తెలుసండి? రనస్ చేయించారు. ఎవరో కట్టకట్టి పనికిరాని కాగితాలు ఇందులో వేశారు. ఇలాంటి వేయడం వల్ల ఎంత తప్పు అంటే దేవుని అవమానపరిచినట్టు నాతోనే అనౌన్స్మెంట్ చేయించారు ఆవిడ. నిజమే కదా? నువ్వు శ్రేష్టమైన ఈవులు కావాలి, నీ బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలు కావాలి, శ్రేష్టమైన బంగళాలు కావాలి, శ్రేష్టమైన కార్లు కావాలి, దేవునికి ఇచ్చే కానుక మాత్రం పనికిరాందిస్తామా? పనికిరాందిస్తామా చెప్పండి. మనకి ఇంకా చల్లదు, మనకి పనికిరాదు అనుకున్నది. అసలు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కానుక ఇస్తున్నామంటే మందిరం యొక్క అవసరత కొరకు, యాజకులు పోషింపబట్టు కొరకు, ఆ ఉన్న చుట్టుపక్కల అన్ని శుభ్రం చేసుకోవడానికి, పండగల పబ్బాలు చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడానికి. దేవుడికి ఏమి ఇవ్వాలి? దావీదు మహారాజు అంట ఎంతో వెండి బంగారము అంతా చేసి పక్కన పెట్టి తన సొంత ధనాగారంలో నుంచి కూడా తీసి అవన్నీ ముందు పెట్టుకుని అంటాడంట, నేను ఏమిస్తున్నాను నీకు? వెండి నీది, బంగారం నీది, ధనము నీది, ధాన్యము నీది, కొండ మీద పశుపక్షోదులు కూడా నీవే ప్రభువా, నేను ఇచ్చింది యాపాటి అన్నాడంట దావీదు మహారాజు. మరి మనమేమిస్తున్నాం? ఈమె ఇక్కడ చెప్తుంది రిక్త హస్తాలతో వెళ్ళిపోతూ ఉంటారంట, నేరస్థాపన చేస్తుంది మన మీద. బహుమానాలు ఇవ్వాలి, బహుమానం పొందుకోలే. దాతృత్వం కలిగి మనం ఇస్తే అంతకంటే మించినది మనకి ఇస్తాడు దేవుడు. ఈమె దేవుడికి ఇచ్చింది, రాజుకి ఇచ్చింది. అందుకే దినవృత్తాంతల గ్రంథంలో వ్రాయబడి ఉంటది మళ్ళీని, ఆమె కోరినంతది కాకుండా ఇంకా ఎక్కువ ఇచ్చి పంపించాడంట సొలొమోను మహారాజు. ఆశ్చర్యం వేసిందంట ఆమెకి, ఆశ్చర్యం వేసిందంట. నేను ఇచ్చిన దానికంటే ఎంతో ఇచ్చాడు సొలొమోను నాకని. అంటే ఒక ఇంటి ఆడపడుచుని ఎలా పంపించాలో అలా పంపించాడంట. ఆయన ఇంటి ఆడపడుచుని పంపించిన రీతిగా వేరే దేశం నుంచి అన్యురాలై ఉండి దేవుని మందిరం గురించి విని, దేవుని మందిరం చూడాలని, దేవుని స్తుతించాలని, దేవునికి కానుకివ్వాలని, అంతే కదా కట్టిన మందిరంకు నాకు కూడా కానుక తీసుకొచ్చింది కాబట్టి నేను ఆమెను ఇంకా ప్రేమగా తృప్తిగా పంపించాలని. మీరు చదివినట్లయితే 2 గ్రంథంలో వ్రాయబడి ఉంటది ఆమెకి ఏమేమి ఇచ్చారో, ఎంత బంగారంతో పంపించాడో, ఆమె కోరుకున్నది కాకుండా ఇంకా మించినది ఇచ్చి పంపించాడంట ఆయన. నా ప్రియ సహోదరులారా, చాలా విషయాలు మీతో మాట్లాడాడు దేవుడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. శాబాదేశ ప్రాణి యొక్క గొప్పతనం, అన్యురాలైన ఆమె మన మీద నేరస్థాపన చేయడానికి కారణం. మనం దేవుని మందిరాన్ని గురించి వినం, దేవుని మందిరాన్ని చూడాలనుకో, దేవుని స్తుతించాలనుకో, దేవునికి కానుకలేము. 4 విషయాలు మన మీద ఆమె నేరస్థాపన చేస్తుందంట. దయచేసి ఎవరమైనా అంటే దేవుని వాక్యం విన్నప్పుడు ఒకవేళ మనలో ఇంకా అలాంటి లక్షణాలు ఒకవేళ లేకపోతే సరి చేసుకుందాం. దేవునికిని
దేవుని పనిచేసే మనుషులకును విలువిచ్చి ఆయన నామానికి మహిమ తెచ్చి మనము కూడా ఆశీర్వదించబడదాం. అలా ఉండటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయనుగాక. అందరికీ వందనాలు ఉన్నాయి.